దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు కిడ్నీ క్యాన్సర్ కు కారణం కావచ్చు కిడ్నీ క్యాన్సర్ గురించి తెలుసుకోండి కిడ్నీ మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం అవి సరిగా పని చేయకపోతే ప్రాణానికి కిడ్నీలు శరీరంలోని నీటి మొత్తాన్ని సమతుల్యం చేయడమే కాకుండా శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి రక్తాన్ని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి ఒత్తిడిని నియంత్రించడానికి ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి ఎముకలను బోలోపతం చేయడానికి కిడ్నీలు సహాయపడతాయి కిడ్నీల వైఫల్యం ప్రాణాంతకం అవుతుంది కిడ్నీ క్యాన్సర్ చాలా తీవ్రమైన వ్యాధి ఇది మూత్రపిండ కణాలు క్యాన్సర్గా మారి అసాధారణంగా పెరిగి కణితీలను ఏర్పరచడం వల్ల వస్తుంది డయాబెటీస్ అధిక రక్తపోటు ఉన్నవారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఇది కాకుండా ఉబకాయం కుటుంబంలో ఇప్పటికే కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఎక్కువసేపు పెయిన్ కిల్లర్స్ తీసుకునేవారు గుండె జబ్బులతో బాధపడేవారు కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది కిడ్నీ వ్యాధి రక్తాన్ని శుభ్రపరచడం రక్తం నుండి అదనపు నీటిని ఫిల్టర్ చేయడం మరియు రక్తపోటును నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు వ్యర్థ పదార్థాలు మరియు ద్రవం శరీరంలో చేరడం ప్రారంభిస్తాయి అటువంటి పరిస్థితిలో సమయానికి చికిత్స చేయకపోతే ఈ నష్టం ప్రమాదకరంగా మారుతుంది మరియు మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతాయి బలహీనమైన పనితీరు కారణంగా మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించకపోతే అటువంటి దశలో డాక్టర్ రిపీట్ అటువంటి దశలో డాక్టర్ డయాలసిస్ అటువంటి దశలో డాక్టర్ డయాలసిస్ సిఫారసు చేయవచ్చు మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు డయాలసిస్ ద్వారా శరీరం నుండి వ్యర్థ పదార్థాలు ద్రవం తొలగిస్తారు ఇది రెండు రకాలు ఇది డయాలసిస్ యొక్క సులభమైన రూపంగా పరిగణిస్తారు ఇందులో డయాలసిస్ మెషిన్ డయాలైజర్ ఉపయోగించి రోగి రక్తం పూర్తిగా శుభ్రం చేయడం జరుగుతుంది పెరిటోనియల్ డయాలసిస్ లో వైద్యుడి రోగి యొక్క పొత్తి కడుపు నుండి ఒక గొట్టం చూపిస్తారు ఇది మూత్రపిండానికి చేరుతుంది దాని నుండి రక్తం శుభ్రమవుతుంది దీని తరువాత డయాలసిట్ కడుపు లోపల ఉంచుతారు ఇది కొంతకాలం కడుపులో ఉంటుంది ఇది కడుపు మరియు మూత్రపిండాల చుట్టూ ఉన్న వ్యర్థ పదార్థాలను గ్రహిస్తుంది తరువాత దానిని బయటకు తీస్తారు ఈ విధానంలో ఆరోగ్యకరమైన మూత్రపిండ దాత కిడ్నీ రోగి కిడ్నీతో మార్పిడి చేస్తారు దీని తర్వాత శరీరంలో కొత్త కిడ్నీని తిరస్కరించకుండా కొన్ని రోజుల మందులు తీసుకోవాల్సి ఉంటుంది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులు వారి జీవన శైలిలో ఈ మార్పులు చేసుకోవాలి మూత్రపిండాలు పనితీరు మరింత బలహీనపడే ప్రమాదాన్ని పెంచుతున్నందున ధూమపానం ఖచ్చితంగా మానుకోవాలి గుండెను జాగ్రత్తగా చూసుకొని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న రోగి డాక్టర్ సలహాతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి అధిక రక్తపోటు చాలా సాధారణకరం రిపీట్ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి అధిక రక్తపోటు చాలా సాధారణ కారణం అందువల్ల రక్తపోటును అదుపులోనే ఉంచుకోవడానికి డాక్టర్ సూచించిన ఆహారం తీసుకోండి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు చాలా ప్రమాదకరం దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యం